స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు 5,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయాలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. పేద పడిపోయిన వర్గాల విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో సమయానుకూలంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మలాడీలకు చూడలకు భయపడకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమించినటువంటి విద్యార్థులకు ఈరోజు బీ బస్ పాసు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా విద్యార్థులందరూ కూడా కాలేజ్ విద్యార్థులందరూ కూడా ఫ్రీ బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విద్యాలయం చేయాలని చెప్పేసి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.